ప్రియులారా మన ప్రభు యేసుక్రీస్తు నామంలో మీకు శుభోదయం ప్రభు సమీపంగా ఉన్నాడు అనుదిన ఆత్మీయ ఆహారం అక్టోబర్ ఇరవై మూడు శనివారం నేటి మన ధ్యాన లేఖనం కొరింతీయులకు రాసిన రెండవ పత్రిక పన్నెండవ అధ్యాయం తొమ్మిది పది వచనాలు అందుకు నా కృప నీకు చాలును బలహీనత ఎందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పాను కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచియుండు నిమిత్తము విశేషముగా నా బలహీనతల ఎందే బహు సంతోషముగా అతిశయపడదును నేనెప్పుడు బలహీనుడను అప్పుడే బలవంతుడను కనుక క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతలలో నిందలలోను ఇబ్బందులలోనూ హింసలలోను ఉపద్రవములోనూ నేను సంతోషించుతున్నాను వ్యాఖ్యాన అంశం బలహీనతలో బలం బలహీనతలో బలం వ్యాఖ్యానం తన బలహీనతలో తన శక్తి పరిపూర్ణమవుతుందని చెబుతున్న ఈ వ్యక్తి తార్సువాడైన పౌరు తాను మొదట మార్పునందిన సమయంలో తన బలమునందు కానీ జ్ఞానమునందు కానీ మరి దేనియందు కానీ నమ్మకం ఉంచక తన ప్రభువునందే పూర్తి నమ్మకాన్ని ఉంచాలన్న సూత్రంతో అతని నూతన జీవితం ప్రారంభమైనప్పుడు ఈ పరిపూర్ణత జరిగింది తను చెరసాలలో నాలుగు గోడల మధ్య బంధింపబడినప్పుడు తనయందు తాను నమ్మిక ఉంచలేదు కానీ రెండవ కొరింతి ఒకటి తొమ్మిదిలో అన్నట్టు మృతులను లేపు దేవుని ఎందే అతడు నమ్మకగించాడు కాబట్టి మృతులను సైతం లేపగలిగిన దేవునికి చెరసాల తలుపులను తెరవటం అసాధ్యం కాలేదు ఉండుట అనే తలంపు పగటిలో మేఘస్తంభంగాను రాత్రిలో అగ్నిస్తంభంగాను ఇస్రాయేలీయుల అరణ్య ప్రయాణమంతటిలో వారితో దేవుడు నిలిచి ఉన్న విషయాన్ని తెలుపుతోంది పౌలు తన ఎందు బలహీనత మాత్రమే కనుగొనడం మనం చూస్తున్నాం అయితే ప్రభు అయిన యేసునందు తనకున్న విజయ రహస్యం తన బలహీనతల ఎందు తనకు ఆనందాన్ని ఇస్తున్నట్టుగా అతడు వ్యక్తం చేస్తున్నాడు ప్రభువు తన మేలు కోసమే శ్రమలను తన జీవితంలో అనుమతించాడని అతడు సంతృప్తి పొందుతూ ఉన్నాడు పౌలు జీవితం ఒక అద్భుతమైన జీవితం నా బ్రతుకు మూలముగానైనా సరే చావు మూలముగానైనా సరే క్రీస్తు నా శరీరం మందు ఘనపరచబడునని నేను మిగుల అపేక్షించుచున్నాను నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే చావైతే లాభము అని ఫిలిప్పీ ఒకటి ఇరవై ఇరవై ఒకటిలో అన్న తన బలమైన ఆశను ఆధారం చేసుకొని అతడు జీవించాడు క్రీస్తు కృప తనకు సమృద్ధి అయినది అన్న సూత్రం పైన ఆయన శక్తి తన బలహీనతలో తన పరిపూర్ణతకు నడిపిస్తుంది అన్న సూత్రం పైన అతని జీవితం ఆధారపడింది కాబట్టి మొదటి కొరింధీ పత్రిక పదకొండు ఒకటిలో చెప్పినట్టు నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారం మీరును నన్ను పోలి నడుచుకునడి అని పౌలు అనగలిగాడు sahodr gv ب ګram si so, حumalato ananal